హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. తమిళ సంచలన దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న మూవీ కబలి కొచ్చాడియన్ లింగా లాంటి డిజాస్టర్ల తర్వాత కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, రాధిక ఆప్టే హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో సాగే సినిమా తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ప్రకటించిన రోజు నుంచి భారీ అంచనాలు మొదలయ్యాయి. రెండు ఫ్లాప్ సినిమాల తర్వాత రజనీ ఓ యువ దర్శకుడితో సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం కబలి మూవీకి సంబంధించి ఓ స్టోరీ లైన్ లీక్ అయ్యింది. ఈ సినిమాలో రజనీ వయస్సు మళ్ళిన ఓ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తాడు. కొన్ని కారణాల వల్ల వీటికి రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. అయితే కిడ్నాప్ కు గురైన తన కూతుర్ని కాపాడుకునే క్రమంలో గ్యాంగ్స్టర్ కార్యక్రమాలకు ఇచ్చిన రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకుని మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడు. తన కుమార్తెను కాపాడుకునేందుకు రజనీ మలేషియా వెళ్తాడు. అక్కడ ఉన్న మాఫియాను ఆట కట్టించేందుకు చెలరేగిపోతాడట. తన వయసుకు తగ్గ పాత్రలో అద్భుతమైన ఎమోషన్ ఉన్న కథలో రజనీ నటిస్తున్నాడని తెలుస్తోంది. ఫైనల్ గా కబలి మూవీ రజనీ స్టైల్లో పాటు కథాబలంతో తెరకెక్కుతోందట. ప్రస్తుతం మలేషియాలో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన స్టిల్స్ పోస్టర్లలో రజనీని చూసిన వారంతా ఫిదా అయిపోతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.